చూసారు కదండి మొత్తం ఇలా క్లీన్ చేసుకున్నాను తర్వాత పొడి బట్టతో మనం ఇలా నీట్ గా తుడుచుకోవాలండి ఇలా పొడి బట్టతో తుడుచుకుంటే చిన్న చిన్న మచ్చలు ఉన్నా ఏమీ ఉండవు అన్నమాట ఇలా దేవుని సామాన్లన్నిటిని క్లీన్ చేసుకోండి సింపుల్ గా ఇంట్లో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చుండి ఇలా నీట్ గా క్లీన్ చేసుకుంటే మెరుస్తూ ఉంటాయి అన్నమాట చూసారండి ఎంత ఎంత నీట్ గా వచ్చాయో పీతాంబరి విమ్ అన్నమాట పీతాంబరి విమ్ పీతాంబరి అన్ని షాపుల్లో మనకి దొరుకుతాయండి కంపల్సరీగా తెచ్చుకొని వెండి సామాన్లు కొంచెం పొడి కొంచెం విమ్ వేసుకొని తోముకుంటే చాలా బాగా నీట్ గా క్లీన్ గా వస్తాయి అన్నమాట ఇలా అన్ని తుడుచుకొని పెట్టుకోవాలి పొడి బట్టతో తుడిస్తే ఎప్పుడూ కూడా ఎండి సామాన్లు మెరుస్తాయండి క్లీన్ చేసిన వెంటనే వాడుకోకూడదు కొసేపు అలా వదిలేసి మనం ఇవన్నీ తుడుచుకోవాలి ఎప్పుడూ కూడా దీపారాధన కుందులు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలండి మార్నింగ్ పూజ అయిపోగానే నీట్ గా క్లీన్ చేసి పెట్టుకుంటే సాయంత్రం పూజకి అనేది మనకు ఉపయోగపడుతుంది అన్నమాట గుర్తుంచుకోండి అందరం చాలా మంది ఒత్తి తీసి నూనె పోసి దీపారాధన చేసుకుంటారండి అలా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు అన్నమాట చూసారు కదండి ఎంత నీట్ గా ఎంత క్లీన్ గా వచ్చాయో ఎండి సామాన్లైనా లేకపోతే రాగి అయినా ఇత్తడైనా ఏవైనా ఇంట్లో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట పీతాంబరి విమ్ముతో మీరు కూడా ఎలాగా ఎండి పూజా సామాగ్రిని ఇంటిలో ఈజీగా క్లీన్ చేసుకోండి కష్టమేమీ కాదండి ఏదైనా సరే పీతాంబరితో పోతుంది అన్నమాట ఎంత నీట్గా వస్తుందో చూసారు కదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అన్నమాట ధన్యవాదాలు